రంగమార్తాండ నిన్న చూసినా బ్రదర్, ఇక్కడ కాదు వేరే థియేటర్లో చూసిన మూవీ. రియలీ బ్రదర్ ఆస్కార్ డిజర్వ్, దానికి ఒక ఫైట్ ఉండదు. మాస్ కమర్షియల్ సినిమా కాదు, కానీ మన కృష్ణవంశీ గారి గురించి తెలిసిందే. ఒక ఖడ్గం చూసి నేను చిన్నప్పుడు ఎంత ఎమోషనల్ అయినో, ఇప్పుడు పెద్ద పెరిగిన తర్వాత రంగమార్తాండ చూసి కూడా అంతే ఎమోషనల్ అయినా. నిజంగా ఆసమ్ మూవీ రంగమార్తాండ. బ్రహ్మానందం గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బ్రహ్మానందం గారిని ఒక కొత్త డిఫరెంట్గా చూడబోతున్నాడు. బ్రహ్మానందం అంటే మన సర్కిల్లో రేస్ గుర్రంలో కిల్ బిల్, ఇంకా రకరకాల రంగమార్తాండ మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి. అది సినిమా కాదు, స్టోరీ అండి, మన ఫ్యామిలీ స్టోరీ. ఎందుకంటే ఒకప్పుడు మనం చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు నాటకాలు వేసేవారు, అదే నాటకం గురించి ఈ సినిమా తీశారు. కానీ సినిమా చాలా బాగుంది. నాకు ప్రకాష్ రాజు గారు యాక్షన్ చాలా బాగుంది. బ్రహ్మానంద గారు యాక్టింగ్ ఎలా ఉంది? బా సూపర్ అండి, అద్దరిపోయిందండి. ఎందుకంటే అంత కామెడీ అయినా ఆయన కూడా ఎంత రియాక్షన్ ఆయన తీసాడంటే చాలా సూపర్. నాకు సినిమా ఆదుర్స్లో పూజారి లాగా అంతే ఉంటుంది. కామెడీ కాదబ్బా, అదో రొట్ట డిఫరెంట్ క్యారెక్టర్ అది. కామెడీ కాదు, ఆయనది ఒక ఒక లెంతీ షార్ట్ ఒకటి ఉంటుంది. నడుసు సరే ఆప్తారు. అయితే మన ఆయనది మన బ్రహ్మానందం గారిది ఒక లెంతీ షార్ట్ ఒకటి ఉంటుంది. నిజంగా నువ్వు చూసినా అది అద్భుతమైన బ్రహ్మానందం గారిని ఇప్పటి వరకు చూడని యాంగిల్లో చూపెట్టారు కృష్ణవంశీ గారు. మళ్ళీ ప్రకాష్ రాజు ఎలా అనిపించింది యాక్టింగ్? ప్రకాష్ రాజు గారు, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళు ముగ్గురే షో మొత్తం. అంటే రమ్యకృష్ణ గారు షోగామె అండి, ఆమె గురించి చెప్పేది ఉంది? ఆమె చెప్పలేదు అనుకుని అడిగినా. మూవీలో మెయిన్ పాయింట్ ఏంటన్నా? ఎందులో రంగమాడతాడులనా? మన తల్లిదండ్రులను మర్చిపోవద్దు, తల్లి డీప్ రూట్స్ మర్చిపోవద్దు. ఎక్కడికి ఎదిగినా తల్లిదండ్రుల నుంచి వెళ్ళే, ప్రతి ఒక్కరికి పల్లెటూరు నుంచి వెళ్ళే కథలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిన తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళని మర్చిపోద్ది ఎప్పటికీ అని. ఎమోషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? సినిమా మొత్తం ఎమోషనల్ బ్రదర్ అంటే నువ్వు ఎమోషనల్ సినిమా గురించి అడుగు. సినిమా మొత్తం ఎమోషనలే. సినిమా అద్భుతం అబ్బా, చెప్తున్నా కదా. ఈ ఇప్పుడు ఇంతకుముందు మనం కష్టపడి ఆస్కార్ కొట్టేసుకున్నాం రాజమౌళి గారి ద్వారా. అదేవిధంగా ఒకవేళ నెక్స్ట్ ఆస్కార్కి నామినేట్ కావాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే ఇండియా నుండి వెళ్ళి ఎమోషనల్ వైజ్గా అయితే ఇది. దీని తర్వాత ఇంకేమైనా వస్తే సినిమాలు చెప్పలేము, కానీ యాజ్ ఆఫ్ నౌ చాలా బాగా నచ్చిందండి. రమ్యకృష్ణ గారు యాక్టింగ్ అబ్బా అదిరిపోయిందండి, పర్లేదు. మీకు హైలైట్ సీన్ ఏముంది? హైలైట్ సీన్ అంటే ఏంటండి, అంటే మన ఫ్యామిలీ స్టోరీ అండి. హైలైట్ సీన్ అంటే మన ఫ్యామిలీ కోసం వాళ్ళు తీశారు. అదే మన కృష్ణవంశీ గారు చాలా చాలా ధన్యవాదాలు సార్, చాలా రోజుల తర్వాత మీరు సినిమా తీశారు, చాలా బాగుందండి. కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కామెడీ సీన్స్ ఉన్నాయండి, అంటే అప్పుడప్పుడు కామెడీ చేస్తుంటారు. కాకపోతే ఎక్కువ సీరియస్గా తీశారు, అది జనాల లోపల ఉండిపోయింది. ఎందుకంటే ఎంతసేపు కన్నీళ్ళు వచ్చేస్తాయండి సినిమా చూస్తుంటే. మా ఫ్యామిలీ మాకు గుర్తుకు వచ్చేస్తానండి. ఏమైనా ఎమోషనల్స్ ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ ఎమోషనల్ సినిమాలు ఉన్నాయండి. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ప్రకాశ్ రావు గారు చాలా బాగా చేశారు, ఇంకా బ్రహ్మానంద్ గారు కూడా. ఒక మాటలో మూవీ గురించి ఏమని చెప్తావు? మూవీ గురించి చెప్పాలంటే అండి చాలా బాగుందండి. ఫ్యామిలీ స్టోరీ అండి, అంటే మన ఒక కుటుంబం ఎట్లా ఉంటుందో. ఒక కొడుకు దగ్గర తండ్రి తల్లికి చూడరు, వెళ్ళిపో అంటారు. కూతురు దగ్గరికి వస్తే వాళ్ళు కూడా కొద్ది రోజులు పెట్టి మళ్ళీ వెళ్ళిపో అంటారు. అది చూపించింది చాలా బాగుంది.